श्री केसीआर गारिकि वेदिक मीद ना पेद्दलकि ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతినిధులకు ప్రజాప్రతినిధులకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ విద్యా వైద్య రంగాల అభివృద్ధికి సంబంధించి గౌరవనీయులు డాక్టర్ లక్ష్మారెడ్డి గారు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని బలపరుస్తూ ఒక మాట తెలంగాణ రాకముందు విద్యా వైద్యం అనేది ప్రభుత్వ రంగాలకు సంబంధించినటువంటి వీటిలో ఎక్కువగా వెళ్ళేది పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వారే. హాస్టళ్ల పరిస్థితి చూస్తే చాలా దౌర్భాగ్యంగా ఉండేది. నీళ్ల చారు, పురుగుల అన్నం, దొడ్డు బియ్యంతో స్నానానికి నీళ్లు లేక కడుక్కోవడానికి తొడుక్కోవడానికి బట్టలు లేక స్నానానికి సబ్బులు లేక గజ్జి తామరతోటి విలువిల్లాడే హాస్టళ్లని విద్యా సంస్థలు చూసిన మన గౌరవ ముఖ్యమంత్రి గారు సంవత్సరానికి 120,000 రూపాయల ఖర్చు పెడుతూ అద్భుతమైన విద్యను అందిస్తున్న గురుకుల పాఠశాలను చూసి ఇవాళ సగౌరవంగా పేదలు అత్యుత్తమమైన ఆంగ్ల విద్యను పొందుతున్నారంటే ఇది ఖచ్చితంగా భవిష్యత్ తరానికి ఒక అద్భుతమైన మేధావులని ఆర్థిక పటిపుస్తకని అందించడానికి ఎంతో దోహదపడుతుంది. అలాగే గతంలో ప్రభుత్వ హాస్పిటల్స్ ఉన్నాయంటే పేదలు పోవాలంటే ఇబ్బంది పడేది, నమ్మకం లేకపోయేది, విశ్వాసం లేకపోయేది. అందుకనే ప్రైవేట్ హాస్పిటల్కి ఆస్తులు అమ్ముకునైనా వెళ్ళేది. ఇవాళ అద్భుతమైన ప్రభుత్వ హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టెస్టింగ్ మిషన్స్ అన్ని వచ్చాక ప్రభుత్వ హాస్పిటల్లే అద్భుతమని చెప్పని ఇవాళ రూపాయి ఖర్చు కాకుండా వైద్యాన్ని పొందుతున్నారు. ఇంత అద్భుతమైన ప్రగతిని అందిస్తున్నారు మన కేసీఆర్ గారు. కేసీఆర్ గారు ఒక్క గొప్ప సోషల్ ఇంజనీర్. వీరేదని నిర్ణయం చేస్తే ఎండ్ టు ఎండ్ ప్లాన్ చేసి పకడ్బందీ వ్యూహంతో పథకం కింది స్థాయి వరకు ఏ రకమైన దుర్వినియోగం కాకుండా అమలు పరిచే ఈ గొప్ప నేత చేస్తున్న ప్రతి పథకం వెనుక పట్టుదల, కృషి, అవిరళమైనటువంటి ఒక శ్రమ ఉందని సందర్భంగా మనవేస్తూ ఈ తీర్మానాన్ని నేను బలపరుస్తున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. గౌరవనీయులు, మన లోక్సభ పక్ష నాయకులు శ్రీ నామా నాగేశ్వరరావు గారు, మనం పంపించి కేంద్రం దగ్గర ఉన్న పెండింగ్లో ఉన్న తీర్మానాలు ఆమోదించాలని వారు తీర్మానం ప్రతిపాదిస్తా ఉంది. అందరికీ నమస్కారం. మన ప్రియతమ నాయకుడు